నా పేరు అనుజ. నేను నాగ్పూర్ మహారాష్ట్ర నుండి వచ్చాను. యాక్చువల్లీ చైల్డ్హుడ్ నుండి చిన్న ఫ్యాన్, బట్ ఫ్యాన్ తర్వాత అభిమానం కాస్త ఇంకా వేరే లెవెల్కి వెళ్ళింది. జనసేన పరిపాలన చూడాలనుకుంటున్నాం అంతే. సో ఒక్కసారి ఏంటంటే మనకి చేంజ్ అనేది అవసరం, అందరిది చూసాం కాబట్టి. ఒకసారి మన చేంజ్ వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది, యూత్ కోసం ఏం చేస్తారు అన్న మాటలు అన్ని నిజంగానే అవుతాయా కదా, ఒక ఛాన్స్ అయితే డెఫినెట్ గా ఇవ్వాలని. महाराष्ट्र में पवन का हवा चल रहा है उधर? बहुत कुछ चल रहा है, बहुत गर्म से इनको देख के और अगली बार सीख रहे. आपको पवन के बारे में क्या मालूम है? पवन के बारे में और बहुत लोगों को बहुत हेल्प करता. हेल्पिंग नेचर बहुत ज्यादा है. पहले जनसेना इधर कैसे रहते समझ रहे आप? पहले इधर का नहीं मालूम था, अभी टीवी में देख के उधर का बहुत अच्छा लग रहा था, क्योंकि कॉम्पिटिशन और बढ़ते थे. महाराष्ट्र में पवन कल्याण के बारे में यूथ लोग पूरा जानते हैं उसको? पूरे जानते, सब जन जानते. अभी सब लोग फैन भी हो गए उनके उधर की. पवन कल्याण కొద్ది సేపట్లో కరీంనగర్ జిల్లాకు చేరుకుని అక్కడ నుంచి కొండగట్టుకు వచ్చే సమయం ఆసన్నమైన సందర్భంగా కొండగట్టు ప్రాంతం అంతా కూడా అభిమానుల కోలాహలంతో నిండిపోయిందని చెప్పొచ్చు. ప్రధానంగా వారాహి వాహనము ఇంకో కొద్ది సేపట్లో ఈ పూజకు సిద్ధమవుతున్న క్రమంలో వారాహి వాహనాన్ని చూడడానికి పెద్ద ఎత్తున కదిలి వచ్చిన అభిమానులంతా కూడా వారాహి వాహనం పూజ ప్రదేశంలో చుట్టూ ఉన్నారు. వారి కోలాహలం ఒకసారి వారందరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వీళ్ళంతా కూడా చూడొచ్చు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కోసం ఏర్చుతున్న పరిస్థితి. వీళ్ళందరితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, పవన్ కళ్యాణ్ చాలా ఏళ్ల తర్వాత మరోసారి వస్తున్న సందర్భంగా మీరంతా ఏమనుకుంటున్నారు? ఆంధ్రప్రదేశ్కి ఒకే ఒక నాయకుడు ఉన్నాడు, అతను మంచి నీతి మంత్రుడు, నిజాయితీపరుడు, గొప్ప మానవతావాది. మానవతావాది పవన్ కళ్యాణ్ సీఎం చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా ఊపిరి ఊడుతున్నారు. ఎప్పుడు ఎలక్షన్ వస్తాయో అప్పుడు పవన్ కళ్యాణ్ని సీఎం చేయాలని బాగా ఆశతో ఎదురు చూస్తున్నారు. ప్రజలందరూ నిరాశతో ఉన్నారు, ఇప్పుడు దాకా నిరాశతో ఉన్నారు. ఇక పవన్ కళ్యాణ్ని సీఎం చేయాలని నిశ్చయం చేసుకున్నారు. ఇంకా పవన్ కళ్యాణ్ మైండ్లో ఒక ఆలోచన పెట్టేసుకున్నారు ప్రజలంతా, అసలు ఒక నిర్ణయానికి వచ్చేసారు ప్రజలంతా. అంటే ఇప్పుడు తెలంగాణలో కూడా పార్టీ మరోసారి ప్రజాక్షేత్రంలోకి వెళ్లే ప్రయత్నం ఉన్నది. ఈ సందర్భంగానే తెలంగాణలో కూడా పూర్తి స్థాయిలో కార్యకర్తలంతా, మీరంతా ఎక్కడి నుంచి వచ్చారు? సార్ అనంతపూర్ నుంచి వచ్చా సార్, అనంతపూర్ తాడపత్రి నియోజకవర్గం సార్, కదిరి శ్రీకాంత్ రెడ్డి, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ సార్. మరి మీరు ఇంత దూరం అక్కడ, అంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే పవన్ కళ్యాణ్ పర్యటనలు అన్ని సాగిస్తున్న సందర్భంగా తెలంగాణలో ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? తెలంగాణలో మాత్రం అన్న కోసం మేము దేనికైనా రెడీ, ఇదే ఎక్కడ ఎక్కడికైనా సరే కావాలని. ఏపీ ఏపీలో నెక్స్ట్ సీఎం అన్ననే. తెలంగాణలో మీరేమనుకుంటున్నారు? తెలంగాణ అన్న కోసం ఏం చేయడానికి మేము ముందుకున్నాం, పార్టీ పెద్ద వేస్తాం, మేము ముందుకు వస్తాం దేనికైనా సరే. పవన్ కళ్యాణ్ ఒక మీరు హీరోగానే చూస్తున్నారా, ఒక రాజకీయ నాయకుడిగా చూస్తున్నారా? ఒక దేవుడు కంటే దేవుడు లాగా ఒక సిద్ధాంతం, తన సిద్ధాంతాలు వేరే ఉన్నాయి కాబట్టి తన అదే వ్యక్తిత్వం వేరే ఉంది. కౌల రైతుల కోసం ఏదో అందరి కోసం చూస్తాడు అతను, తన సాధం అందులో లేదు. అంటే మీరు అంటే ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ పవన్ నైజం అంటారు, ఇదంతా మీరు ఎలా తీసుకుంటారు? ఎలా అంటే ఫస్ట్ మేము అన్నయ్యకి ఫ్యాన్స్గా ఉన్నాం, ఇప్పుడు తరగతులుగా పారిపోయాం. భక్తులు హెల్పింగ్ నేచర్ హెల్పింగ్ నేచర్ మాత్రం ఫుల్ మాకు ఒక దేవుడు. ఖచ్చితంగా ఆంధ్రాలో ఖచ్చితంగా కట్టి పోడిస్తాడు, కట్టి పోడిస్తాడు సీఎం అయితే. మీరు చెప్పండి, కొండగట్టు సెంటిమెంట్గా జనసేన అధినేత వస్తున్న సందర్భంగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నా పేరు అనుజ, నేను నాగ్పూర్ మహారాష్ట్ర నుండి వచ్చాను. యాక్చువల్లీ చైల్డ్హుడ్ నుండి చిన్న ఫ్యాన్, బట్ ఫ్యాన్ తర్వాత అభిమానం కాస్త ఇంకా వేరే లెవెల్కి వెళ్ళింది. జనసేన పరిపాలన చూడాలనుకుంటున్నాం అంతే. సో ఒక్కసారి ఏంటంటే మనకి చేంజ్ అనేది అవసరం, అందరిది చూసాం కాబట్టి. ఒకసారి మన చేంజ్ వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది, యూత్ కోసం ఏం చేస్తారు అన్న మాటలు అన్ని నిజంగానే అవుతాయా కదా, ఒక ఛాన్స్ అయితే డెఫినెట్ గా ఇవ్వాలని. నాగ్పూర్ నుంచి కేవలం ఇక్కడ పవన్ కళ్యాణ్ చూడడం కోసం వచ్చారా? ఎస్ ఎస్, అంతే అంతే. వారాయి వస్తుంది, పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ నుండే స్టార్ట్అప్ చేయాలని ముందే చెప్పారు. వాళ్ళ పార్టీకి సంబంధించిన ఫస్ట్ స్టార్ట్అప్ ఇక్కడ నుండే చేయాలనుకున్నారు కాబట్టి. సో అందరం కలిసి కలిసిగానే చేయాలనేది నా కోరిక, అంతే. ఆప్ కాన్ సే అభి? మహారాష్ట్ర మే పవన్ కా हवा चल रहा है उधर? बहुत कुछ चल रहा है, बहुत गर्म से इनको देख के और अगली बार सीख रहे. आपको पवन के बारे में क्या मालूम है?
पवन के बारे में और बहुत लोगों को बहुत हेल्प करता हेल्पिंग बहुत ज्यादा है। पहले जनसेना इधर कैसे रहते समझ रहे आप? पहले इधर का नहीं मालूम था, अभी टीवी में देख के उधर का बहुत अच्छा लग रहा था क्योंकि कंपटीशन और बढ़ते थे। महाराष्ट्र में पवन कल्याण के बारे में यूथ लोग पूरा जानते हैं उसको? पूरे जानते, सब जन जानते। अभी सब लोग फैमिली उनका उधर की। ఇది మొత్తంగా చూస్తే పవన్ కళ్యాణ్కు ఇటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలే కాకుండా కూడా మనం ప్రత్యక్షంగా చూసాం మహారాష్ట్ర నాగపూర్ నుంచి కూడా అభిమానులు తరలివస్తున్న పరిస్థితి. మొత్తంగా కరీంనగర్ జిల్లాకు సంబంధించి మూడో పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్కు ఇప్పటికే పోలీస్ శాఖ తరఫున అలాగే రెవెన్యూ నుంచి కానీ ఇటు అన్ని శాఖల తరఫున పూర్తిగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే ఈ అభిమానులంతా కదిలి వస్తున్న సందర్భం. మరోవైపు జనసేన ఒక ఆంధ్రప్రదేశ్లో కాదు తెలంగాణలో కూడా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఇక్కడ ప్రధానంగా చూస్తే యువతి యువకులు మాత్రం పవన్ కళ్యాణ్ కోసం పూర్తి స్థాయిలో కొందరైతే చెగువీరాలాగా భావిస్తుంటే మరికొందరు దేవుళ్లా భావిస్తున్న పరిస్థితి. మనం చూడవచ్చు వారాహి వాహనం పూజల అనంతరము త్వరలోనే ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్న సందర్భంగా అందరూ కూడా కదిలి వస్తున్నారు. పోలీస్ పూర్తిగా నిన్నటి నుంచి కూడా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం 11 గంటలకు ఇక్కడ చేరుకున్న తర్వాత సాయంత్రం 4 గంటల వరకు ఇటు కొండగట్టు ఆ తర్వాత ధర్మపురి క్షేత్రాలను సందర్శించి సాయంత్రం 5 గంటలకు తిరిగి హైదరాబాద్ బయలుదేరే ఒక షెడ్యూల్ ఇచ్చారు. ఇది మొత్తంగా చూసుకుంటే పవన్ రాక సందర్భంగా కొండగట్టు ప్రాంతంలో ఉన్న సందడి అని చెప్పచ్చు. కెమెరా పర్సన్ మహేందర్తో మధుకరెడ్డి ప్రైమ్ లైన్ న్యూస్ కరీంనగర్.